पेदपल्ली जिला सुल्तानाबाद नेहरू विग्रह कांग्रेस पार्टी आध्वर्यंलो वार्पु कार्यक्रम निर्वहिंचारु कांग्रेस नायकुलु विजय रमणाराव आध्वर्यंलो कार्यक्रम जरिगिंदि कट्टेलतो वंटलु वंडुतू निरसन तेलियजेशारु ग्यास धरलनु वेंटने तग्गिंचालनि डिमांड् चेशारु रानुन्न रोजुल्लो प्रजलु तगिन बुद्धि चेप्तारनि तेलिपारु ग्यास पेट्रोल डीजिल धरलु पेंचि सामान्य प्रजल नड्डि विरुस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु రోజు రోజుకు ధరలు పెంచుతూ నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూలీ పని చేసుకొని బతికే సామాన్యులకు ఇలా ధరలు పెంచితే ప్రజలు ఎలా బ్రతుకుతారని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అధిక ధరలు తగ్గించి సామాన్య ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాభై రూపాయలు గ్యాస్ ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మళ్ళీ నాలుగు రోజుల కింద గ్యాస్ ధరను యాభై రూపాయలు పెంచి ఇవాళ ప్రజలను ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఇబ్బందికరంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. 1150 రూపాయలకు కూడా మన ఇంటికి గ్యాస్ ముద్దచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఇవాళ ఆయిల్ అయితే పాక్స్ ఏదైతే మంచి నూనె ధర పెరిగిపోయింది 60-70 రూపాయలు అటువంటి పల్లి నూనె ఇవాళ 180-190 రూపాయలు. ఇవాళ సన్ఫ్లవర్ నూనె 60-65-60 రూపాయలు ఉన్న నూనె ఇవాళ 220-230 రూపాయలు కిలో ప్యాకెట్ నూనె. అదేవిధంగా చక్కెర కానీ చాయపత్ర కానీ కందిపప్పు కానీ పెసర పప్పు కానీ బొబ్బరి పప్పు కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఇవాళ ఆకాశాన్ని అంటుకుంటుంది.